నువ్వు ఇస్తున్న హామీలకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా? నేను పవన్ కళ్యాణ్ పేరు ఎందుకన్నట్లు అంటే ఆయనకే సొంత బాగా అభిప్రాయం అంటారని నేను అనుకోను. జనసేనకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా, లేక బీజేపీ వాళ్ళకున్న అజెండా అది నువ్వు ఓకే అంటావా? కామన్ మినిమం ప్రోగ్రామ్ లేకుండా ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తారు? కామన్ మినిమం ప్రోగ్రామ్ లేకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనా ఉంచాలనా అనే దాని మీద ఎందుకు ఆలోచిస్తారు? నువ్వు ఆల్టర్నేటివ్గా నువ్వే నీ శక్తి ఏదో నువ్వు చెప్పకపోతే నీకెందుకు ఓటు వేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయకూడదు నువ్వు ఎలాగో చెప్పలేకున్నావు. బూతులు తిట్టడం తప్ప నోటికొచ్చినట్టు తిట్టడము, అసహనం ప్రదర్శించడము, నిరాశ నిస్పృహలన్నీ తన వయసు కూడా మర్చిపోయి అడ్డంగా మాట్లాడడంలో ప్రదర్శించడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయవద్దు అనేది చెప్పలేని పరిస్థితి ఒకవైపుపోయితే, నీకెందుకు వేయాలన్నా చెప్పలేని పరిస్థితి ఒకటి. మరి నువ్వు రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని దిగుతున్నావు, అలాంటప్పుడు నువ్వు మూడు పార్టీలతో పాటు నువ్వు రిప్రజెంట్ చేస్తుంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉందంటే అది కూడా లేదు. ఇది ఈరోజు రాష్ట్రంలో ఫైనల్ అయిపోయి ఇంకా 25వ తేదీకి నామినేషన్లు కూడా అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ 3 వీక్స్లో జరగబోయే ప్రచారం ఇది. ఫైనల్గా ప్రజలు తమ తీర్పు ఇచ్చే దీనికి వచ్చినప్పుడు కళ్ళ ముందుగా సాక్షాత్కరిస్తున్న పరిస్థితి. దీంట్లో ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్నిలో పాలన కట్టుంచి ఈవెన్ ఒక రాజకీయ పక్షంగా కూడా తన అర్హత కోల్పోయింది అనడానికి లక్ష రీజన్స్ మేము చెప్తున్నాం. నా ఫస్ట్ నుంచి ఎక్కడ నేను ఇంతకుముందు అన్న వాటితో పాటు ఒక సొంత ఇది లేదు. ఈ పార్టీకి ఎందుకు వేయాలంటే దానికి రంగు రుచి వాసన ఏం తెలియట్లేదు. ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి అర్జెంటుగా వచ్చి కూర్చోవాలా, అందుకు అందరూ ఏకమై ఆయన అందుకే ఏది మాట్లాడినా మీ బాధ్యత అంటాడు, ఇది మీ బాధ్యత అంటాడు. అది కూడా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు ఇది మీ బాధ్యత, నన్ను ఎన్నుకోవడం మీ బాధ్యత, తన మిత్రపక్ష తన ఎవరితో అయితే దోస్తీ పెట్టుకున్నాడు అది వాళ్ళ మోయడం వాళ్ళ బాధ్యత. మామూలు ఎక్కడైనా ప్రజలు హక్కు ఉంటుంది ఎన్నుకోవడమా ఎన్నుకోకపోవడమా, బాధ్యత రాజకీయ పక్షాలది అవుతుంది. ఇక్కడ రివర్స్, ఎందుకంటే ఈయన జనంలో నుంచి రాలా, మామూలు దించి కబ్జా చేసి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలియదు అధికారం అనేది. అది ఏమంటారు, మనం ప్రజల కోసం పనిచేసి వాళ్ళ మన్ననలు పొంది రావాలా అనేది ఆయనకు తెలియదు. అవి వరుసగా కూడా కలిసి వస్తూ వచ్చింది. ఒకసారి వాజ్పేయి గారి దయతో డివైడ్ అయిన తర్వాత మోడీ గారి దయతో ఈసారి మళ్ళీ వాళ్ళని కలుపుకొని ఫైనల్ దీనిగా ఇప్పుడు రావాలనే ప్రయత్నం. కొడుకు చూస్తే ఇంకో పక్క, అసలు ఆ పార్టీ మొదలు కావడమే 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఫెయిల్ అయింది అని అంటే అసలు పార్టీగా అసెంబ్లీలో ఆపోజిషన్గా ఫెయిల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు వేలెత్తి చూపడానికి కుదరనంతగా ఎత్తులో ఉండడంతో ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డ్ చేయడం ద్వారా, లేని జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాన్ని ఒకటి క్రియేట్ చేయడం ద్వారా, దాన్ని విలన్లాగా చూపడం ద్వారా, దాన్ని ఎట్ట దెబ్బ కొట్టాలి అని ప్రజలకు ఒకటి ఎక్కించి విషప్రచారం చేస్తూ ఈ 4.5 ఏళ్ళుగా ఇప్పుడు రంగాన్ని సిద్ధం చేసుకున్నారు తప్ప రియల్గా ప్రజలకు జరుగుతున్న ప్రజల అనుభవంలో చూస్తున్నది అయితే వేరే ఉంది. మంచి జరిగింది, రాష్ట్రం బాగుంది కాబట్టి దాని దగ్గర ఏం చేయలేకపోతున్నారు. పోనీ ఇంటర్నల్గా పార్టీ పరంగా చూస్తే ఆ పార్టీ ఎత్తిపోయింది అనడానికి కూటమి లేకపోయినా దాని పరిస్థితి ఇట్లే ఉండేది. వీళ్ళ సీట్ల పొత్తు పెరుగు, ఎందుకంటే వాళ్ళకంతా చేసింది అన్నీ కలిపి ఇచ్చింది ఎంత, 21+10 31 6-2-8 పార్లమెంటు, మిగిలిన వాటిలో కొట్టుకోవట్లేదా? మడకశిరిలో నిన్న మార్చినారు లాస్ట్ మినిట్లో ఆడ కొట్టుకుంటున్నారు. పోస్టర్లు చంద్రబాబు నాయుడు దాంట్లో వేసి ఎట్లా పోస్టర్లు చెప్పులతో కొడుతున్నారో వాళ్ళ పార్టీ కార్యకర్తలు చూస్తున్నాం. ఎక్కడ జరిగింది అంటే ఏమీ లేని డొల్ల అయిన ఆ పార్టీలో కొడుకు రాజకీయం కొడుకు చేశాడు. ఆయన తండ్రి దానికి కొంతమంది టికెట్లు అనుకున్నాడు, ఆఖరణ మళ్ళీ తండ్రి బాబు చంద్రబాబు ఎంటర్ అయ్యాడు. ఈయన దారినే ఈయన గ్రూప్లు ఈయన ట్రై చేస్తున్నట్టున్నాడు. మూడోది పొత్తు పెట్టుకుని వాళ్ళతో జరగడంలో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ యాజ్ సచ్ కానీ కూటమి యాజ్ సచ్ మొత్తంగా చూస్తే కూడా
కంప్లీట్గా కుక్కలు తెచ్చిన విస్తరిలాగా ఉంటుంది. ఎట్లా ఉండాలనో అట్లా ఉంది, ఎట్లా ఉంటుందని మేము చెప్పామో అట్లుంది. ఇట్లా ఉండాలని మేము కోరుకోలే. ఓ బలమైన ప్రతిపక్షం నిలబడి నిజంగా ఏదన్నా పాయింట్ అవుట్ చేయగలిగితే ఓ ధర్మయుద్ధం లాగా జరగాలి. ఎందుకంటే ఈవైపు ఆత్మవిశ్వాసంతో ఎందుకున్నామంటే మా ప్రభుత్వం పూర్తి అన్ని పనులు ప్రజలకు కావాల్సినవి చేసింది, ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం ఎట్లుండాలనేది చూపించినాం కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ప్రజల అభిమానం కూడా రోజు రోజుకి అది పెరుగుతుంది, అది కనపడుతుంది. కాబట్టి అటువైపు ఎవరు వస్తారనేది 50% పైన ఓట్లున్న మేము అటువైపు ఎవరు కలుస్తున్నారనే దాన్ని కూడా మేము పట్టించుకోవట్లేదు. లెక్కలేనితనం కాదు, ఆత్మవిశ్వాసంతో ఉన్నాం.